गुजरात राष्ट्र విడిపోయినప్పుడు ఉప్పు అమ్ముకొని మేము బతికేమొని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇవాళ అభివృద్ధి అవ్వాలంటే ఏదో అమ్ముకొని బతకమని చెప్పేసి తప్ప మీకు పైసా ఎక్కువ ఇచ్చేది లేదన్నట్టుగా ఆయన చెప్తున్నాడు సుజనా చౌదరి అయితేనేమో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి ఆయన అందరూ కాంట్రాక్టర్లు పరిశ్రమవేత్తలు వచ్చిన డబ్బుల్ని అగ్గంగా దండుకోవచ్చు అన్నమాట అదే ప్రత్యేక హోదా అయితే అనేకమైనటువంటి రాయితీలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తామని ఎన్నికల్లో ప్రామిస్ చేశారు ప్రణాళికలో పెట్టారు ఇవాళేమో విశాఖపట్నం కాదని చెప్పేసి చెప్తున్నారు ఒరిస్సా వాళ్ళు ఒప్పుకోవట్లేదని అన్నారు మరి పోలవరం ప్రాజెక్ట్ కూడా ఒరిస్సా వాళ్ళు ఒప్పుకోవట్లేదు మరి పోలవరం ప్రాజెక్ట్ ఎలా ఇస్తున్నారు ఒకదానికి ఒరిస్సా వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళు పక్కబెట్టి చేస్తావా విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చరికల్లా ఒరిస్సా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇవన్నీ మా దగ్గర కుదరవాసలు ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి లేకపోతే మీ సంగతి మేము తేలుస్తాము వచ్చే ఎన్నికల్లో మీకు నూకలు లేకుండా మేము చేస్తాం